హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు నాకు మా డాక్టర్ అపాయింట్మెంట్ ఉందన్నమాట. సో ఈ లాస్ట్ డేస్లో ఏంటంటే వీక్లీ చెకప్ అనేది ఉంది. లాస్ట్ వీక్ వెళ్ళాము అండ్ ఈరోజు మళ్ళీ వెళ్తున్నాము. సో ఈరోజు డేట్ వచ్చేసరికి 26th of May అన్నమాట. 20th వెళ్ళాము. సో మళ్ళీ 26th రమ్మన్నారు, ఈరోజు రమ్మన్నారు అండ్ అగైన్ మళ్ళీ 3rd or 4th ఆ టైంలో రమ్మన్నారు అన్నమాట. నార్మల్ చెకప్పే అన్నమాట. లైక్ లాస్ట్ డేస్లో ఏంటంటే వీక్లీ చెకప్స్ ఉంటాయి. లైక్ 8th, 9th అలా వచ్చిన దగ్గర నుంచి, 8th వచ్చిన దగ్గర నుంచి వీక్లీ చెకప్స్ అనేవి ఉంటాయి. సో దానికి వెళ్తున్నాము అండ్ యాజ్ యూజువల్ వంట చేసేసే వెళ్తున్నాను. లైక్ వచ్చేసరికి ఏంటంటే లంచ్ టైం అయిపోతుంది కాబట్టి యాజ్ యూజువల్ వంట చేసేసాను. దట్ ఈరోజు కొంచెం త్వరగా వెళ్తున్నాము. డాక్టర్ ఏంటంటే ఆఫ్టర్నూన్ త్వరగా వెళ్ళిపోతున్నారంట. సో అందుకని మేము కూడా కొంచెం ఎర్లీగానే వెళ్తున్నాము ఎప్పుడు కన్నా కూడా. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము ఫుల్ చెమట్లు. సో ఇక్కడైతే మేము ఇక రెడీ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాం అన్నమాట. అది వీక్ డే వచ్చింది. ఇన్ జనరల్ కొంచెం వీకెండ్ అలా వెళ్తాము, బట్ ఎందుకు మిస్ చేసుకోవటం, మాకు వీక్లీ చెకప్స్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ కాబట్టి ఇది వీక్ డే వచ్చింది. సో అందుకని వెళ్తున్నాము. సో వీక్ డే కాబట్టి కొంచెం క్యాబ్ బుకింగ్ కష్టంగా ఉంది అండ్ మినిట్ టు మినిట్ ప్రైస్ కూడా చాలా వేరియేషన్ చూపిస్తుంది అన్నమాట. సో మరీ చాలా దారుణంగా చూపిస్తుంది. సో అందుకని కొంచెం తగ్గుద్దేమో అలా అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఫైనల్లీ క్యాబ్ అయితే బుక్ అయింది. కొంచెం ఎక్కువ కాస్ట్తోనే బుక్ చేసాము, ఆ రోజు లేట్ అయిపోతుందిలే అని చెప్పి. సో 5-6 minutes అలా చూపించింది, ఇంకా వెయిట్ చేస్తున్నాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో మార్నింగ్ హాస్పిటల్కి వెళ్తున్నాను అని చెప్పాను కదా. సో వెళ్ళాను, వచ్చేసాను, అంతా సూపర్ ఫైన్ యాజ్ యూజువల్. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళాలి అండ్ మార్నింగ్ చెప్పాను ఫుల్ స్వెట్టింగ్, ఫుల్ ఎండగా ఉంది. సడన్గా క్లైమేట్ ఎంత కూల్గా అయిపోయిందంటే చాలా కూల్గా అయిపోయింది, లైక్ రైనింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయిందా అని అనిపిస్తుంది అన్నమాట. బాబాయ్ మార్నింగ్ అయితే అస్సలు తట్టుకోలేకపోయాను, ఫుల్ ఎండ. అసలు వెళ్ళేసరికి అసలు ఒక రకమైన ఎగ్జాస్ట్ వచ్చేసింది అండ్ వచ్చేసరికి అయితే ఫుల్ నీర్సం అన్నమాట. ఇక రాగానే మేబీ 12:40 అలా వచ్చాము. ఇక తినేసి అయితే పడుకుని 1:15 ఏమో పడుకున్నాను. ఇప్పుడు 5:30 అయిందన్నమాట అండ్ లేచేసరికి ఫుల్ క్లైమేట్ అయితే కూల్గా ఉంది, వర్షం స్టార్ట్ అయ్యేలాగా ఉంది. సో క్లైమేట్ చేంజ్ అయ్యి ఇక మీరు ఇలా ఉంటే బాగుండి అనిపిస్తుంది అన్నమాట. కనిపిస్తుంది కదా చక్కగా ఇవన్నీ గుర్తు. సో బాగుంది. సో క్లైమేట్ కూల్గా ఉంది కదా. టీ అయితే పెట్టేశాను, టీ తాగి అండ్ నైట్కి ఏదన్నా డిన్నర్కి ప్రిపేర్ చేయాలన్నమాట. సో చూడాలి ఇవన్నీ ఇలా చక్కగా ఎగురుతూ ఉంటే, ఆకులు కొమ్మలు ఏదో మా ఇంట్లో ఉన్నట్టుంది, చక్కగా చుట్టూ పచ్చదనం ఉంటే. అండ్ తోటకూర అయితే ఫుల్గా మంచిగా పెరిగిందనమాట. కొద్దిన టైం ఉంటే తోటకూర ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఇంకొక కర్రీ కింద ఒక బ్యాక్. సో ఈరోజు డిన్నర్కి అయితే సేమియా ఉప్మా చేస్తున్నాను అనమాట. సో ఇన్ జనరల్ నేను చాలా వెజిటేబుల్స్ వేస్తాను, బట్ ఈరోజు అన్ని వెజిటేబుల్స్ లేవన్నమాట. ఫ్రిడ్జ్ మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. సో వెజిటేబుల్స్ ఏమీ లేవు, జస్ట్ పొటాటో, టొమాటో అండ్ ఆనియన్. సో ఈ 3 ఉన్నాయి అనమాట. సో లేదంటే ఏంటంటే క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ ఇవన్నీ వేస్తాను, బట్ అవన్నీ లేవు. బట్ సేమియా కొంచెం మా ఇద్దరికి సరిపడా, డిన్నర్కి సరిపడా ఉందన్నమాట. సో దాన్ని ఖాళీ చేసేద్దాము అని చెప్పైతే ఈరోజు సేమియా ఉప్మా చేస్తున్నాను. దట్టు చాలా డేస్ అయిపోయింది నేను సేమియా, లైక్ నేను కన్సీవ్ అయిన తర్వాత చేయలేదు అనుకుంటా అసలు సేమియా ఉప్మా.
సో అందుకనే ఈరోజు అయితే చేస్తున్నాను. ఫస్ట్ సేమియా అయితే వేయించి పెట్టేసుకున్నాను. సో నెయ్యి వేసి వేయించుకున్నాను అన్నమాట. సో నేను జనరల్గా నెయ్యి ఇదివరకైనా ఎక్కువ యూజ్ చేసేదాన్ని, దట్టు నేను నా ప్రెగ్నెన్సీలో ఇంకా చాలా ఎక్కువ యూజ్ చేశాను నెయ్యి. సో చాలామంది నార్మల్గా ఏంటంటే నెయ్యి చాలా తక్కువ తింటారు, మేబీ పింపుల్స్ వస్తాయని, కొలెస్ట్రాల్ అని, ఇలా చాలా 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 రీజన్స్తో తినరు అన్నమాట. బట్ నేనైతే ఎక్కువగానే యూజ్ చేస్తాను నెయ్యి. నెయ్యి బాగుంటుంది ఈ డిష్లోకి, ఈ రెసిపీలోకి బాగుంటుంది అంటే ఖచ్చితంగా దాన్ని నెయ్యితోనే చేస్తాను అన్నమాట. బికాజ్ దానికి టెంపరేచర్ రెసిస్టెన్స్ అనేది అప్ టు 500 degrees దాకా ఉంటుంది. సో మనకి ఎక్కువసేపు ఫ్రై అయినా కూడా దానివల్ల లైక్ బ్యాడ్ కొలెస్ట్రాల్ కింద, ట్రైగ్లిసరైడ్స్ కింద కన్వర్ట్ అవ్వదు. సో అందుకనే అది ఒక బెటర్ ఆప్షన్. చాలామంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకుంటారు, బట్ నెయ్యి అనేది గుడ్ కొలెస్ట్రాల్. అండ్ ప్రెగ్నెన్సీలో నెయ్యి మంచిదా కాదా అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ నాకు తెలిసిన రీజన్స్ ఏంటి అంటే, నెయ్యి అనేది ఇప్పుడు ప్రెగ్నెన్సీలో చాలా వరకు ఇన్నర్గా సెల్స్ అనేది చాలా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఇన్నర్ సెల్ రిపేరింగ్ అనేది నెయ్యి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ అలాగే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి అండ్ మన బోన్ స్ట్రెంగ్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈవెన్ బేబీ బోన్ స్ట్రెంగ్త్కి కూడా నెయ్యి అనేది బాగా యూజ్ అవుతుంది. అండ్ నాకు ఇదివరకు బ్యాక్ పెయిన్ ఉండేది కదా, మేబీ ప్రెగ్నెన్సీలో మళ్ళీ అది వస్తుంది అని అనుకున్నాను. బట్ దేవుడి దయ వల్ల, బై గాడ్స్ గ్రేస్, నాకైతే బ్యాక్ పెయిన్ అలాంటిది ఏమీ రాలేదు. మేబీ కొంచెం నేను స్ట్రాంగ్ ఫుడ్ తినబట్టు చెప్పలేను. దేనివల్ల అయితే నాకు చాలామందికి ప్రెగ్నెన్సీలో ఈవెన్ బ్యాక్ పెయిన్ లేకపోయినా సరే చాలామందికి బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది, లోవర్ బ్యాక్ పెయిన్ అనేది. సో నాకు కూడా వస్తుందని భయపడ్డాను అనమాట. సో మెయిన్గా నెయ్యి తినాలి, స్ట్రాంగ్ ఫుడ్ తినాలి అని అయితే బాగా అనుకున్నాను. సో మేబీ దానివల్ల ఏమో తెలియదు కానీ నాకు బ్యాక్ పెయిన్ అలాంటిది ఏమి రాలేదు, లోవర్ బ్యాక్ పెయిన్ అయితే. సో నెయ్యి అయితే మంచిదే, ఈవెన్ పిల్లలకి కానీ మనకు కానీ ఎవరికైనా మంచిదే. సో ఎవరైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఆర్ ట్రైగ్లిసరైడ్స్ అలా ఉంటాయనుకుంటారో, సో దాన్ని తీసి పక్కన పెట్టేయండి. సో నెయ్యి కనుక మీకు ఫ్రెష్ది, న్యాచురల్, ఆర్గానిక్ కనుక దొరికితే కనుక యూస్ చేయడానికి ట్రై చేయండి. సో ఫైనల్లీ సేమియా ఉప్మా అయితే స్టార్ట్ చేసేసాను. చాలా సింపుల్గా చేస్తున్నాను. సో తాలింపులో కొన్ని వేరుశనగ పప్పులు యాడ్ చేశాను, కొంతమంది క్యాష్యూ నట్ జీడిపప్పు కూడా యాడ్ చేస్తారు. బట్ నాకు జీడిపప్పు ఇష్టం ఉండదు, బికాజ్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుందని. ఈవెన్ వేరుశనగ పప్పు కూడా ఇష్టం ఉండదు, ఆయనకి చాలా ఇష్టము. ఆయనకి స్పూన్కి ఒక 2-3 అన్నా ఉంటే ఆయనకి ఇష్టం అన్నమాట. సో అందుకని ఎక్కువ యాడ్ చేశాను. అండ్ తాలింపు తర్వాత కొంచెం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. సో అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చెప్పాను కదా, టొమాటోస్ అండ్ పొటాటోస్ అనేది యాడ్ చేస్తున్నాను. సో టొమాటోస్ ఎంత ఎక్కువ వేసుకుంటే ఉప్మా, ఏదైనా నార్మల్ ఉప్మా అయినా ఈ ఉప్మా అయినా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఫైనల్గా అవి రెండు కూడా యాడ్ చేసేసాను. సో ఫైనల్లీ సేమియా ఉప్మా అయితే కంప్లీట్ అయిపోయింది. సో నేనేంటంటే కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ, అంటే కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉండేలాగానే ప్రిఫర్ చేస్తాను. బికాజ్ ఆరే కొద్ది ఇంకొంచెం గట్టిగా అయిపోయి తినాలి అన్నంత అనిపించదు అనమాట. ఈవెన్ నార్మల్ ఉప్మా అయినా సరే నేను కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలోనే చేస్తాను. సో ఫైనల్లీ సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. నేను అంత ఎలాబరేటెడ్గా ఏం చూపించలేదు, జస్ట్ బ్రీఫ్గా చూపించాను. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది, సో అందుకని ఇలా బ్రీఫ్గా చూపించేశాను. అండ్ మేమైతే మా సేమియా ఉప్మాని ఎంజాయ్ చేసేస్తాము. ఇది నాకు గుర్తున్నంత వరకు ఫ్రైడే అన్నమాట. సో ఎంజాయ్ చేస్తున్నాము. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్. సో ఐ డోంట్ నో నేనేంటో చిన్న చిన్న వీడియో క్లిప్స్ లాగా తీస్తున్నాను, ఇవన్నీ ఎలా జాయిన్ చేసి ఒక బ్లాగ్ లాగా చేస్తానో తెలీదు. సో తీస్తున్నాను. అండ్ ఈరోజు వీకెండ్ అన్నమాట. అండ్ యాజ్ ఐ సెడ్, నేను లాస్ట్ వీక్ లాస్ట్ డేస్కి వచ్చేసాను అని చెప్పాను కదా. సో అందుకనే మళ్ళీ ఆయనకి నచ్చినవి వంట నేను ఎప్పుడు చేస్తాను, చేయగలనో లేదో, ఇంకా ముందు ముందు చేయగలనో లేదో తెలీదు. సో అందుకని ఆయనకి రీసెంట్ డేస్ నుంచి కూడా ఆయనకి నచ్చినవి ఎక్కువ చేస్తున్నాను అన్నమాట. దట్ ఈరోజు వీకెండ్ అండ్ వీక్ డేస్ అయినా సరే నా మ్యాక్సిమం ఆయనకి నచ్చిన కర్రీస్ కానీ లేకపోతే ఆయనకి నచ్చిన టిఫిన్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఆయనకి నచ్చినట్టే చేస్తున్నాను.
సో ఈ రోజు అయితే వీకెండ్ సాటర్డే, అందుకనే ఏదన్నా కొంచెం స్పెషల్ గా అండ్ దట్టు మెయిన్ గా ఆయనకి నచ్చే విధంగా నచ్చే బ్రేక్ఫాస్ట్ సారీ నచ్చే డిన్నర్ ఏదన్నా చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఆయన అయితే బయటకు వెళ్ళారు, ఆయనకి నేను ఏం చేస్తున్నానో తెలీదు. లైక్ ఆయనకి ఏంటంటే ఎక్కువ పూరి ఇష్టం అనమాట, పూరి అండ్ పొటాటో కర్రీ లైక్ కుర్మా అది ఇష్టము, అండ్ అలాగే చోలే కర్రీ కూడా ఇష్టమే పూరి కాంబినేషను. సో అందుకని లైక్ చోలే భటూరే అంటే మనకి చోలే కర్రీ అండ్ పూరి చేస్తున్నాను. సో ఆయనకి చాలా ఇష్టం ఈ కాంబినేషను. అండ్ రీసెంట్గా పూరి విత్ పొటాటో కర్రీ లైక్ కుర్మా చేశానమాట. అండ్ ఈరోజు అయితే పూరి కాంబినేషన్కి చోలే కర్రీ చేస్తున్నాను. సో చోలే భటూరే అనమాట ఆయనకి చాలా ఇష్టము, అదైతే స్టార్ట్ చేశాను. అండ్ ఆయనకి తెలీదు లైక్ వచ్చేసరికి సారీ డిన్నర్ ప్రిపేర్ చేసి ఉంచుతాను అని చెప్పాను. ఆయన అయితే మెట్రో లైక్ మనకి హోల్సేల్ గ్రోసరీ స్టోర్ ఉంటుంది కదా, సో దానికి వెళ్ళారు కొన్ని కొన్ని ఏదో కావాల్సినవి ఉంటే. సో ఆయన వచ్చేసరికి ఇది చేసేసి ఉంచుతాను. అండ్ ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయింది. సో ఇక్కడైతే చోలే కర్రీ కోసం మసాలా మెయిన్ బేస్ ఉంటుంది కదా, సో అది ప్రిపేర్ చేసేసాను. అండ్ పక్కన లైక్ చోలే కూడా ఉడకబెట్టేసాను అనమాట. దీనిలో కొంచెం ఉప్పు పసుపు అండ్ కొంచెం ఏమంటారు లవంగాలు ఒక నాలుగు, దాల్చిన చెక్క ఒక చిన్నది అండ్ కొంచెం ఉప్పు కారం. సో దీనిలోనే గ్రేవీ కోసం గసగసాలు ఎండు కొబ్బరి అండ్ పిస్తా కలిపిన పౌడర్ ఉంటుంది కదా, సో నేను లాస్ట్ బ్లాగ్లో కూడా చూపించిన గుర్తు. సో ఆ పౌడర్ని కూడా అందులో యాడ్ చేశాను బికాజ్ గ్రేవీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా కనిపించడం కోసం. సో ఈ బేసు ఫ్రై అయిపోయింది అండ్ అవి కూడా కుక్ అయిపోయాయి కాబట్టి ఇక మిక్స్ చేసేస్తున్నాను. జస్ట్ ఒక 1 బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది ఇది. లైక్ మనం పూరి చపాతి పరోటా వీటిలోకి కాకుండా ఈవెన్ పానీపూరిలో కూడా చాలా బాగుంటుంది. సో ఎవరన్నా తెలియకపోతే ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫైనల్లీ మిక్స్ చేసేసాను. ఇంకొక జస్ట్ ఆల్రెడీ 2 కుక్ అయినవే కాబట్టి ఇంకొక జస్ట్ ఒక 1 బాయిల్ రానిస్తే సరిపోతుంది అనమాట. కొంచెం పై వరకు వచ్చేసింది, కొంచెంసేపు కుక్ అవ్వాలి కదా, సో కొంచెం పర్లేదులే అని చెప్పి దానిలోనే ఉంచేసాను. చూసారా ఎంత చూడటానికి చాలా యమ్మీగా ఉంది అండ్ తినటానికి కూడా అంతే యమ్మీ యమ్మీగా ఉంటుంది. సో చూసారు కదా నా పూరి కర్రీ లైక్ చోలే కర్రీ అయితే కుక్ అవుతూ ఉంది, ఆల్మోస్ట్ అయిపోతుంది, ఒక 10 మినిట్స్ లోపే అయిపోతుంది. సో నాకు పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ లైక్ టిఫిన్స్ అనేవి నాకు బయట కన్నా కూడా నావి నాకే ఇష్టం అనమాట. ఏంటో బయట నాకు స్నాక్స్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అవి నచ్చుతాయి, కానీ టిఫిన్స్ అనేవి అస్సలు మ్యాక్సిమం నచ్చవు, బట్ తప్పక అయితే తింటాను. సో అందుకని ఏంటంటే మ్యాక్సిమం టిఫిన్స్ నేను ఇంట్లోనే చేస్తాను. ఈవెన్ ఆయనకు కూడా నేను చేసినవి ఎక్కువ ఇష్టం అనమాట, అందుకనే మ్యాక్సిమం అన్ని టిఫిన్స్ అయితే ఇంట్లోనే ఉంటాయి. సో ఈరోజు స్పెషల్ అయితే ఇది చోలే భటూరే పూరి అండ్ చోలే కర్రీ. సో మేమైతే మా వీకెండ్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో ఆయన వచ్చేసరికి ఆయనకి ఇది ఒక సర్ప్రైజ్, చిన్ని సర్ప్రైజ్, ఆయనకి ఇష్టము దట్టు వీకెండ్ కాబట్టి. సో నేను పూరి ఎలా చేస్తాను అనేది ఇదివరకు ఎప్పుడో లాంగ్ బ్యాక్ వీడియో చేసినట్టున్నాను. పూరి కాంబినేషన్ కింద పొటాటో కర్రీ చూపించినట్టున్నాను, సో అదైతే సపరేట్ వీడియో ఉంటుంది. సో చోలే కర్రీ ఏంటంటే ఇలాగే వ్లాగ్లో ఎప్పుడో చూపించినట్టు గుర్తు, మేబీ చూపించలేదో తెలీదు. సో చాలా సింపుల్గా చేసేస్తాను, బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తాను అనమాట. సో బ్రీఫ్గా అయితే చూపించాను కదా, సో అలా చేశాను ఈరోజు అయితే. ఇంకెప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు కొంచెం ఓపుకున్నప్పుడు అయితే క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్లీ కర్రీ అయితే అయిపోయింది, చెప్పాను కదా జస్ట్ ఒక 1 బాయిల్ వస్తే సరిపోతుంది అని చెప్పి. సో జస్ట్ 1 బాయిల్ వచ్చేసింది, ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ నాకైతే కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే ఇష్టం అనమాట, మరీ వాటరీగా ఉంటే బాగోదు. ఇంకా ఆరే కొద్ది కూడా ఇంకొంచెం థిక్ అయిపోతుంది, సో దాన్ని బట్టి మనం వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చాలా చాలా యూనిక్ కాంబినేషన్ అనమాట పూరి అండ్ చోలే కర్రీ. సో నేను ఇక్కడైతే బ్రీఫ్గా చూపించాను, ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. సో అందుకని తప్పకుండా ట్రై చేయండి, చాలా మంచి కాంబినేషన్ పూరి విత్ చోలే కర్రీ అయితే. సో మేమైతే ఎంజాయ్ చేసేస్తున్నాము.
సో నేను కర్రీ చేసేసరికి ఆయన వచ్చేసారు. చెప్పాను కదా మెట్రో హోల్సేల్ స్టోర్ ఉంటుంది కదా, సో అక్కడికి వెళ్ళారు. సో తీసుకొచ్చేసారు మాకు కావాల్సినవన్నీ. మెయిన్ వెళ్ళింది ఎందుకు అంటే టిష్యూస్కి వెళ్ళారు. ఇవి బాగా అలవాటు అయిపోయినాయి అనమాట, అయిపోయాయి. ఈవెన్ ఇక్కడ దగ్గరైనా దొరుకుతాయి, బట్ ఎందుకు ఎలాగూ దగ్గరే కదా ఇవి వెళ్ళి తెచ్చేసుకుందాంలే, అండ్ ఇంకా మెయిన్ కావాల్సినవి కూడా ఉన్నాయి కదా అని చెప్పి తెచ్చారనమాట. సో టిష్యూస్ అండ్ ఇంకొక మెయిన్ పర్పస్ ఏంటంటే డైపర్స్. సో నేను బేబీ కోసం షాపింగ్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా, సో దానిలో మెయిన్గా డైపర్స్ బయట కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు మెట్రో. సో అందుకని అలాగే వెళ్తున్నాం కాబట్టి డైపర్స్ అక్కడే తెచ్చేసుకుందాము అని చెప్పి ఆ డైపర్స్ కూడా న్యూ బోర్న్ డైపర్స్ కూడా అక్కడే తెప్పించేశాను. అండ్ ఇంకొకటి మెయిన్గా తెచ్చుకుంది ఏంటంటే శానిటరీ ప్యాడ్స్ అనమాట. సో ఇదివరకు నా దగ్గర చాలా మిగిలిపోయి ఉన్నాయి. సో ఈ 9 మంత్స్ యూసేజ్ ఉండదు కాబట్టి నేను అది మా మెయిడ్కి ఇచ్చేసాను. సో మళ్ళీ తెప్పిద్దాంలే అని చెప్పి ఈరోజు తెమ్మని చెప్పాను. అండ్ ఇంకా ఎక్స్ట్రా గ్రాసరీస్ కావాల్సినవి ఉంటాయి కదా, సో అవన్నీ కూడా తెప్పించారనమాట. ఈ వెట్ వైప్స్ నేను తెమ్మని చెప్పలేదు, సో ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పి ఒక ప్యాక్ తెచ్చారు. సో ఫైనల్లీ ఇక మా డిన్నర్ టైం. సో దట్ ఈస్ పూరి అండ్ చోలే కర్రీ. సో చాలా రోజులు అయిపోయింది ఈ కాంబినేషన్ తిని, సో చాలా టేస్టీగా కుదిరింది కూడా. సో ఫైనల్లీ మేమైతే మా వీకెండ్ని ఇలా పూరి అండ్ చోలే కర్రీతో ఎంజాయ్ చేసాము. సో ఫైనల్లీ మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. సో వీకెండ్ కాబట్టి ఏదన్నా మూవీ చూద్దామని చెప్పి స్టార్ట్ చేశాము. సో చాలా రోజులు అయిపోయింది నేను మూవీ ఒక కంప్లీట్గా ఒక మూవీ చూసి, ఏదన్నా చూసిన ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా చూస్తున్నాను, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను అనమాట. బట్ ఆ రోజు అయితే ఇక వీకెండ్ కదా ఏదన్నా మూవీ చూద్దామని చెప్పి స్టార్ట్ చేశాము. సో మూవీ ఏంటంటే ఆచార్య మూవీ చూస్తున్నాము. సమ్ ప్రైమ్లోనే దేనిలో వచ్చింది కదా, సో అది పెట్టుకుని ఆల్మోస్ట్ నేను మూవీ మొత్తం కంప్లీట్ చేశాను అనమాట. చాలా మంత్స్ డేస్ కూడా కాదు, చాలా మంత్స్ తర్వాత ఒక మూవీని అలా టీవీలో పెట్టుకుని చూడటం అనేది చాలా మంత్స్ తర్వాత చూసాము. సో మేమైతే ఆ రోజు మా మూవీ నైట్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది, బోర్ కొట్టలేదని అనుకుంటున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ షేర్, అండ్ ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.